అబ్బా నేల రోజుల నుంచి పాటలు అడ్వర్టైజ్మెంట్లతోని చెవులు దద్దరిల్లిపోయినాయి. ఇప్పుడు ఆ లొల్లేం లేదు, ఇక్కడి ముచ్చట ఒడిచిపోయింది. ఇక ఏపీలో షురువైతుంది. ఇప్పటికే ఏపీలో హాస్యగలం స్టార్ట్ అయిందని అంబటి రాంబాబు ట్వీట్ చేయనే చేసిండు. దాని ముచ్చటేందో చూద్దాం కానీ ముందు మా రాజేష్ ఏం చేస్తున్నాడో ఓసారి అరుచుకుందాం పాండ్రి. నమస్తే రాజనా, మంచి డ్రెస్ కుట్టాలి. కుడదాం కుడదాం, బరాబర్ కుడదాం. సల్వార్ కుట్టమంటావా? సల్వార్ నాకెందుకన్నా, చలి గప్పుకునేది అందుక. సల్వార్ అదే సల్వార్, సల్వార్ మస్తు ఉంటది. ఏహే నాకు సల్వా వద్దు, ఏ హల్వా వద్దు, పోనీ కొత్త స్టైల్ కుడతా కొట్టమంటావా? ఇంత పొడుగు ఉంటది. ఎందుకు ఆయన అరికల్లాక కుట్టరాదు, అరబ్ షేక్ లేక అనుకుంటా తిరుగుతా. మరి ఏం కావాలి? నాకు ఆస్ట్రో నాటు డ్రెస్ కావాలి. ఓర్ని నాటు డ్రెస్ కుట్టుడేందుకే, పాయింట్ షర్ట్ వేసుకో, నడుము పెట్టే బెల్ట్ తీసుకో, రెండు జబ్బలకి వేసుకో, అయిపోయి. ఏహే నేను చెప్పేది నాటు నాటు పాటల డ్రెస్ కాదే, ఆస్ట్రోనాట్ డ్రెస్. ఎట్లా చెప్పాలి నీకు, ఆ దోమ గ్రాముల డ్రెస్ కుట్టు. అయ్యా రాజేషు, దోమ గ్రాములు చీమ గ్రాములు కాదు, వ్యోమగాములు అంటారు. ఆ డ్రెస్ గుట్టు, హెల్మెట్ నేను తెచ్చుకుంటా, నా బండికున్నది. అయినా నీకు ఆస్ట్రోనాట్ డ్రెస్ ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే నేను స్పేస్ లో పోతున్నా కాబట్టి. స్పేసా అంటే అంతరిక్షం? నువ్వు అంతరిక్షం పోతున్నావా? అవును, అందుకే ఆ డ్రెస్ కుట్టించుకునేందుకు వచ్చిన. ఇక ఆ డ్రెస్ వేసుకొని మొగుల మీదకి పోయి, హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ రాజేష్ ని ఫ్రెండ్స్, ఆకాశం మీదకి వచ్చిన ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అని రీల్స్ చేసి పెడతా. ఇంటర్నెట్ లా ఇరుగా వైరల్ అవుతాయి. అన్నట్టు అక్కడి నుంచి నీకు ఏం తేవాలో చెప్పు. ఏం తెస్తావు? ఏదన్నా బొమ్మలో చీరలో కొనుక్కొస్తా. అంతరిక్షం అంటే అత్తగారు ఊరు అనుకుంటానవా? పోతా పోతా అంటున్నావు, మళ్ళీ బొమ్మలు తెస్తాడట. అంతరిక్షం అనుకుంటానవా? అమీర్పేట అంగడి అనుకుంటానవా? అదేమన్నా నువ్వు అట్లనే అను, బరాబర్ సెలెక్ట్ అయితా పోతా. చూడు దేనికి సెలెక్ట్ అయితావు? ఓర్ని ముచ్చట, కుట్టించుకునేది ఉందా లేదా? నాకు పనున్నది ఇక్కడ, లేకపోతే నడతావా? అన్న 2 నిమిషాలు ఆగే, నేనే పోతగాని. చెప్పు రాజేషు, దేనికి సెలెక్ట్ అంటున్నావు? వచ్చే సంవత్సరం నాసా వాళ్ళు మొగుల మీదకి ఒక రాకెట్ పంపిస్తున్నారట. అగో దాంట్లో మన దేశం నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తారట. అవునా? అవును, ది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పిర్రట. మన స్కిట్ రాసే పైడానా చెప్పిండు. కరెక్టే కావచ్చు గానీ అట్లా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోరే. అందరిని కాదు కదా, ఒక్కరినే తీసుకుపోతారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా అమెరికాకి తీసుకుపోయి పైకి పోయిన తర్వాత ఎట్లుండాలి, ఎట్లా బిహేవ్ చేయాలని మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట ఇస్రో వాళ్ళు. అందుకే అప్లై చేస్తున్నా. ఇక సెలెక్ట్ అయ్యి అంతరిక్షంలోకి పోయొచ్చుడే ఫుల్ ఫేమస్ అవుడే. అన్నటిగో ప్రశ్నలన్నీ రాసి పెట్టుకొని అక్కడి నుంచి వచ్చినాక నన్ను ఏమేమి అడగాలని ఇంటర్వ్యూ చేద్దాం, సరేనా? దేశం మొత్తంలో ఒక్కరికే నా ఛాన్స్ అయితే నీకు వచ్చినట్టే, నువ్వు పోయినట్టే పాటు. ఏందంజలి అట్లా అంటావు? అంటే మన అదృష్టం గురించి తెలుసు కదా. ఆన్లైన్లో పైసలు పంపుతూ వచ్చిన స్క్రాచ్ కార్డు గీకితేనే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని తప్పితే రూపాయి రాదు మనకు. అట్లాంటిది అంతరిక్షంకు ఎంట్రీ వస్తుందా అని ఏమో ఏమో రాజేష్ స్పేస్కు పోను వచ్చు. అయినా అంత పట్టుబట్టినవెందుకు అసలు నువ్వు? ఎందుకంటే మొన్నట్లా మా ఫ్రెండ్ గాడు ఒకడు గోవాకు పోయి ఓ సెల్ఫీలు తీసి నాకు పంపించిండు. తలకాయ తీసేసినట్టు అయింది. అందుకే ఇప్పుడు నేను అంతరిక్షంకి పోయి, అక్కడికి పోయిన తర్వాత అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో రాజేష్ ఉన్నాడు, రాజేష్ చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో నా సెల్ఫీ ఉంది, ఆ సెల్ఫీ స్టేటస్ పెట్టాలి, ఆ స్టేటస్ నా దోస్తే చూడాలి అని పెట్టిననుకో కుళ్ళుకొని చావాలి కొడుకు. మంచిగున్నది పట్టు. 140 కోట్ల జనాభా దాటిన మన దేశంలో ఎన్ని కోట్ల మంది అప్లై చేస్తారో, అందులో ఎవరికి వస్తుందో ఆ ఒక్కరెవరో. కానీ చెయ్యి ప్రయత్నం చేసుడైతే తప్పు లేదు కదా. హలో, అసలు కుట్టించుకుంటావా లేదా? ఏ నువ్వు బరాబర్ కుట్టాలా? నా దోమగ్రాములు చిచ్చి, ఆ వ్యోమగ్రాముల డ్రెస్ కుట్టు, కొంచెం లూజ్ కుట్టు, ఎందుకంటే అక్కడ గాలాడదట, మళ్ళీ ఉబ్బరి అవ్వకుండా ఉండాలి, సరేనా? కుట్టు కుట్టు. మరిగా మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే చెయ్యండి. అసలు ఇంతకు సామాన్య జనాలను పంపుతారో లేదో కదా. దేశం దాటాలంటేనే బోల్డ్ హెల్త్ చెకప్లు ఉంటాయి, ఇక భూమండలమే దాటాలంటే ఎన్ని కథలుంటాయో ఏమో పొండ్రి.